మెగాస్టార్ చిరంజీవి దూకుడు పెంచారు. కోవిడ్ ప్రభావం వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఇప్పుడు ఆచార్య సినిమా చిత్రీకరణ సెట్స్ పై ఉండగానే తన 153వ చిత్రంగా మలయాళ చిత్రం లూసిఫర్ను లాంఛనంగా ప్రారంభించారు. మలయాళంలో ఈ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఫిబ్రవరి నుంచి లూసిఫర్ తెలుగు రీమేక్ షూటింగ్లో చిరు పాల్గొంటారు. లూసిఫర్ కథలోని మెయిన్ పాయింట్ను తీసుకుని చిరంజీవి ఇమేజ్కు తగినట్లు మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారని తమిళ దర్శకుడైన మోహన్ రాజా తెలిపారు. ఈ ప్రాజెక్టు నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు. కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎస్వీఆర్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, అశ్విని దత్, డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, నాగబాబు, కొరటాల శివ, రచయిత సత్యానంద్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చిరంజీవి కెరీర్లో 153వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ధృవ మాతృక తమిళంలో వచ్చిన తని ఒరువన్ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. తెలుగులో ధృవ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన హిట్లర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది అని తెలిపారు. మోహన్ రాజా ప్రముఖ ఎడిటర్ మోహన్ వారసుడిగా సుపరిచితం. ఆయన తమిళంలో పాపులర్ డైరెక్టర్. 5 తెలుగు సినిమాలను తమిళంలోకి రీమేక్ చేసి బ్లాక్ బస్టర్లు చేసిన రికార్డు తనకు ఉంది. ఎడిటర్ మోహన్ నిర్మించిన హిట్లర్ సినిమాకి ముత్యాల సుబ్బయ్య వద్ద మోహన్ రాజా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనే అభిమానులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న ఆచార్య షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరు నాటికి చిరంజీవి పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుంది. వేసవి కానుకగా ఆచార్య విడుదలకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.